వైసీపీ నాయకులు గడప గడపకు అంటూ తమ వద్దకు రావద్దంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర దళితులు నిరసన తెలిపారు. దళితులకు సంక్షేమ పథకాలు అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ముఖం పెట్టుకుని ఇంటింటికి వస్తారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు మంత్రులు మా ఇంటికి రావద్దంటూ తెగేసి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతామని దళిత నాయకులు హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గడప గడపకు వైసీపీ ప్రభుత్వం అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే ప్రజలైతే చుక్కలు చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో జీవంశ్రీ గాంధీ విగ్రహం వద్ద మా ఇంటికి రావద్దంటూ దళితులు వినూత్న రీతిలో ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి, అసలు మీరు ఎందుకు ఇంత వినూత్నంగా నిరసన చేస్తున్నారు? మీ ఇంటికి ఎందుకు రావద్దన్నారు? ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రారంభించిన గడప గడపకు ప్రభుత్వం అనేది ఒక మోసపూరితమైన ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమం అండి. దాన్ని మేము వ్యతిరేకంగా కాంగ్రెస్లో ఎంచేతంటే దళితులకు వివిధ రూపాల్లో తరపున సుమారు 14 సంక్షేమ పథకాలను రద్దు చేయడమో లేకపోతే తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. అందుచేత మీరు మా గడపకు వచ్చేటప్పుడు మా పథకాలను పునరుద్ధరించి మాకు సంపూర్ణమైనటువంటి సంక్షేమాలు అందిస్తేనే మా గడప రావాలని చెప్పేసి మేము చెప్తున్నాము. ఇవాళ దాని వెనుక కూడా ఒక కుట్రపూరిత ఉంది. ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న సందర్భంలో వ్యతిరేకత పెరుగుతుంది. అందుచేత గడప గడపకు వెళ్ళి ఆ గడపలో ఉన్న కుటుంబ సభ్యులు మా పార్టీకి వ్యతిరేకమా, మా పార్టీకి అనుకూలమా, మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేది ఒక సర్వే చేసుకుని ఒకవేళ వాళ్ళు మా పార్టీకి కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకి ఇచ్చే స్కీములు కానీ రద్దు చేసి ఒక కుట్రపూరితమైన భాగంగానే ఇవి గడప గడప తొక్కుతున్నారు. అంచేత దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నామండి. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు ఇచ్చేవారు సార్, ఎన్ఎస్ఎఫ్డిసి నుంచి లోన్లు ఇచ్చేవారు. మా పిల్లలు విదేశాలకు వెళ్తే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం ఉండేది. మా పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది. మాకు అసైన్డ్ భూమి ఉండేది. లేకపోతే మాకున్నటువంటి ఈ స్టడీలు, ఉద్యోగులు ప్రమోషన్ పొందడానికి స్టడీలు ఉండేది. ఇలాంటి 20 పథకాలని వారు రద్దు చేశారు. ఇవాళ మేము అడిగేది, మీరు గడప గడపకే అంటున్నారు, మా గడపకే వచ్చి ఏమని ప్రశ్నిస్తారు మీరు? బాగున్నారా అంటే మా పథకాలు లాగేసుకుని నా చొక్కా విప్పేసి నా ప్యాంట్ ఇప్పేసి రోడ్డు మీద పెట్టినట్టుగా ఉన్న పథకాలన్నీ లాగేసుకుని మీరు ఎలా ఉన్నారంటే మేమేం సమాధానం చెప్తాం? మా నుంచి తీవ్రమైనటువంటి నిరసన ప్రశ్న తప్ప మీకు సమాధానాలు రావు. కాబట్టి మేము అడిగేది, మీరు ఉన్న పథకాలని పునరుద్ధరించే వరకు కూడా మా గడప దొక్కేటువంటి నైతిక హక్కు మీకు లేదు. కాబట్టి ఏదైతే మా స్కాలర్షిప్లో ఫీజు రియంబర్స్మెంట్ ఉందో అది పునరుద్ధరించండి, లోన్లు పునరుద్ధరించండి. కార్పొరేషన్కి ఇవాళ ఎస్సీ కార్పొరేషన్కి ఒక రూపాయి ఇవ్వలేదు సార్. నారున్నటువంటి పథకాలన్నింటినీ కూడా మీరు రద్దు చేశారు. కాబట్టి వాటిని పునరుద్ధరించే వరకు కూడా మా గడప దొక్కేటువంటి నైతి హక్కు లేదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా దళితులకు సంబంధించిన సంక్షేమ పథకాలు తీసేశారని, అలాగే మా చొక్కా విప్పి రోడ్డును నిలబెట్టారని ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి, ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారం చేస్తేనే మా ఇంటికి రావాలని చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అందుతున్నాడు టీవీ విశాఖ.